మధుప్రియ మీరు చెప్పండి, కందికొండ అన్నతో ఉన్నటువంటి మీకు అనుబంధం ఎట్లాంటిది? పాట రూపకంలో ఆయనకు ఒక కందికొండ అన్నతోటి నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక ఒక బిడ్డలాగా నేను వాళ్ళ బిడ్డ వయసు మనిషిని నేను వాళ్ళ బిడ్డలాగా లేకపోతే ఒక చెల్లెలాగా నోటి నుండా చెల్లె చెల్లె ఏం చేస్తున్నావు అంటే నా బతుకుతో సంబంధించి నా పర్సనల్ లైఫ్ నుంచి మొదలు పెడితే అన్నీ నాతో షేర్ చేసుకున్నాడు. ఇట్లుండాలి చెల్లె, ఇట్లా వాడి చెల్లె, ఈ పాట వాడి చెల్లె, నీకోసం ఈ పాట రాసిన చెల్లె అని చెప్పి ఏదైనా పాట అన్న నేను ఇప్పుడు వాడలేనన్న అంటే కూడా చెల్లె నీకోసం ఈ పాట రాసిన నువ్వే పాడాలి, మధుప్రియకి అయితేనే మంచుకుంటుంది, మా తెలంగాణ ఆడబిడ్డవి నువ్వు, నిజమైన ఆడబిడ్డవి నువ్వు అని చెప్పి ఎన్నోసార్లు నాకు చెప్తుండే. అసలు నాకు గొప్ప గొప్ప హిట్స్, గొప్ప గొప్ప పాటలు రాసిండు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రైటర్లల్లా గొప్ప రైటర్, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకున్న రోజులు కందికొండ అన్న పాట ఖచ్చితంగా బతికే ఉంటుంది. ప్రతి సోమవారం వచ్చిందంటే ఖచ్చితంగా బతుకు చిత్రం రాసిండు, సినిమా పాటలు రాసిండు, అన్ని రకాల పాటలు రాసిండు కందికొండ అన్న. నాకు అద్భుతమైన హిట్లు ఇచ్చిండు. అరేవో జంగమ అనే పాట అది చెప్పుకోలేనంటే శివుడు గురించి అంత గొప్పగా ఎవరు రాయలేరమ్మో నీకు తెలిసి. అరేవో జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అని చెప్పి ఇట్లాంటి అద్భుతమైన పాటలు ఎన్నో రాసిండు కందికొండ అన్న. తెలంగాణ పాట బతుకున్న రోజులు కందికొండ అన్న పాట వర్ధిల్లుతూనే ఉంటుంది. కందికొండ అన్న ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి సమక్క సారక్క మీద ప్రత్యేకంగా అభిమానించేటోళ్ళు, మీరు కూడా ఒక పాట. చాలా అదృష్టంగా చెప్పుకునేది ఏంటంటే, అదృష్టమో బాధకరమో అని చెప్పలేను కానీ అన్న రాసిన చివరి పాట నా కోసమే రాసిండు. చివరిగా హాస్పిటల్ నుండి పెన్ను పేపర్ పట్టుకొని రాసిన పాట నా పాట, నేను నా గురించే రాసిండు. సమ్మక్క పాట నేనే వాడినా. సమ్మక్క గురించి అద్భుతమైన పాట రాసిండు. చివరిగా ఇందాక వదిన కూడా అదే చెప్తుంది, అమ్మ చివరిగా అన్న రాసిన పాట నీ గురించే రాసిండు సమ్మక్క సరక పాట, నేనే వాడినా. అది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. కానీ అన్న మన మధ్యలో లేకపోవడం, ఇంకా ఎన్నో జనరేషన్లకు అన్న పాట అందాలనుకున్నాము కానీ ఈరోజు అన్న లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆ పాట ఒకసారి రాజ్యూస్ ప్రేక్షకులు చివరిగా పాడిన పాట అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది పాడలేను. ఇంతకుముందు నాకు సమ్మక్క పాట రాదు. సమ్మక్క ధైర్యము షారక్క శౌర్యము మేడారం అంటేనే ఆదివాసి సంద్రము జల జల జంపన్న వాగుల జలకము అడవే మొదలయ్యే జల 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 సంద్రము మేడారం 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 అడవి మణిహారం మేడారం జాతర ఆదివాసి ఆత్మరా ఇది జనం జాతర ఎదురుకోళ్ళ జాతర అని సమ్మక్క సారక్క మీద. అంటే ఏ పండుగ వచ్చినా అన్న పాట ఖచ్చితంగా ఉండాల్సిందే, అన్న పాటతోటే ఏ పండుగైనా షురు కావాల్సిందే. బోనాలు కావచ్చు, ప్రత్యేకంగా బతుకమ్మ సందర్భంలో కావచ్చు, బోనాలు కానీ బతుకమ్మ కానీ వీటి మీద కూడా ప్రత్యేకమైన పాటలు రాశాడు కందికొండ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బతుకమ్మతో అయితే స్పెషల్గా మీరు కూడా కొన్ని పాటలు పాడారు. బతుకమ్మ సంస్కృతి పాటలకి ప్రతీక అంటే కందికొండ అన్న రచన మాత్రమే, కందికొండ అన్న కలం మాత్రమే. ఎన్నో పాటలు రాసాడు బోనాల మీద కూడా. నేను బోనాల పాటలు కూడా చాలా పాడినాను. గోలుకొండ కోట కాడ రంగుల బోనం నీకు రంగుల బోనం తెలంగాణ గడ్డ మీద ఎత్తెను గానం శివ సత్తుల గానం. ఇట్లాంటి అద్భుతమైన పాటలు కందికొండ అన్న రాశి. సినిమా పాటలు కూడా అంటే రామ 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 నీలి మేఘశ్యామ ఇట్లాంటి హిట్స్ ఎన్నో చిక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో. అటువంటి మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఇట్లాంటి అద్భుతమైన పాటలు సినిమా ఇండస్ట్రీకి కూడా ఎన్నో పాటలు అందించాడు. ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప. ఈరోజు తెలంగాణ సింగర్లని చెప్పుకునే చాలామంది సింగర్లకి తెలంగాణ సింగర్లకి లైఫ్ ఇచ్చిండు కందికొండ అన్న. ఇది నేను ఈజీగా చెప్పగలుగుతాను.